బాగున్నారా? రాను రాను సాంగ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. నేను డైలీ ఒక 2-3 టైమ్స్ అయినా వింటాను డైలీ. సో మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉండబోతుంది నాకు తెలీదు సినిమాలు చూడడానికి, బికాస్ నేను కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నితిన్ గారు నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను, పోస్టర్స్లో అన్ని పోస్టర్స్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. సో హీస్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ డాన్సర్. అందరికీ ఆ క్వాలిటీ ఉండదు. సో యాజ్ అ డాన్సర్ అది చూడడానికి ఐ ఫీల్ సో హ్యాపీ, బికాస్ డాన్స్ చేసినప్పుడు ఆయన బాడీతో ఆయన ఫేస్ కూడా డాన్స్ చేస్తుంది. సో దట్స్ అ బిగ్ అండ్ ఇట్స్ అన్ వెరీ ఇంప్రెసివ్ క్వాలిటీ. అండ్ శేఖర్ గారు ఆల్ ది బెస్ట్ టు యూ సార్. అంజలి గారు చాలా బాగా కనిపిస్తున్నారు సాంగ్లో, నేను ఫుల్ సాంగ్ చూశాను. యూ లుకింగ్ వెరీ గార్జియస్ ఇన్ ది సాంగ్. శేఖర్ గారికి ఆల్ ది బెస్ట్, మా ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్, నిఖితా గారు. అండ్ సాంగ్ చాలా బాగుందండి, అన్ని సాంగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ. అండ్ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో స్వీట్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మాచర్ల నియోజకవర్గం. అంజలి గారికి ఇచ్చేద్దాం మైక్ ఇప్పుడు. అంజలి గారు అసలు ఏంటండి మీరు, మీరు సీతల అయినా అలా కట్టిపడేస్తారు, బ్లాక్ బస్టర్ అన్నా అలాగే ఉంటుంది, మాస్ మసాలా ఇప్పుడు రారారెడ్డిలో కూడా ఇర్రగా తీస్తారు. అసలు ఐ థింక్ ఆఫ్టర్ బ్లాక్ బస్టర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్స్ అన్న. జస్ట్ ఒకటే ఆలోచిస్తున్నాం, సినిమాతో పాటు ఆ సాంగ్తో పాటు సినిమా కూడా చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం నుంచి ఒక మాస్ యాంగిల్ ఎట్లాగో మీలో చూసాము, అలానే కొంచెం గ్లాసీగా కూడా నెక్స్ట్ నువ్వు క్యూట్ గా ఉంటావు, నీ పక్కన ఏ హీరోయినా కూడా క్యూట్ గా ఉంటుంది. మ్యామ్ అంజలి మ్యామ్, యు ఆర్ రాక్ ద షో ఇన్ గచ్చి. మీరు థియేటర్లో మొత్తం రచ్చ చేస్తారు, మేమందరం ఆల్రెడీ చించుకుంటున్నాం షర్ట్స్. ఎలా ఉంటుందో ఆల్రెడీ చిన్న గ్లిమ్స్కే మేము పిక్చర్లో అయిపోయాము, నెక్స్ట్ ఎలా ఉంటుందో మొత్తం సాంగ్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. సాంగ్ చూసిన తర్వాత మాట్లాడదాం. నాకు తెలిసి వరుసగా లవర్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తూ కొంచెం డిఫరెంట్ గా మళ్ళీ మాస్ గెటప్ లో ఇప్పుడు ఈ సినిమాలోనే కనిపిస్తున్నారు నితిన్ గారు, మళ్ళీ మీకు అలాగే కావాలా నెక్స్ట్ మూవీ కూడా? ఓకే ఓకే, పాయింట్ హియర్. నువ్వు మాట్లాడే అమ్మా, నాకు ఇలా ఓకే. యా ఏం మాట్లాడ